అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే గార్డెనింగ్కి సంబంధించిన వీడియోస్ తీయట్లేదు, కొంచెం ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల. ఈరోజైతే నేను క్రాఫ్ట్కి సంబంధించిన వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే దగ్గరది ఈ మన మీటింగ్స్ అప్పుడు కానీ కొన్ని రకాల కాన్ఫరెన్సెస్లో ఇలాంటి బ్యాడ్జెస్ ఇస్తూ ఉంటారు. ఈ బ్యాడ్జెస్ కొన్ని ఏమో మనం గుర్తుకు దాచుకుంటూ ఉంటాము. అట్లని ఎన్నెన్ని దాస్తాము, మన జీవితకాలంలో చూస్తే చాలా వస్తూ ఉంటాయి కదా. అయితే నేను వీటిని ఏ విధంగా ఏదన్నా క్రాఫ్ట్ ఐటెం చేయాలి అని ఆలోచించేదాన్ని. అట్లా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఆ ఐడియా ప్రకారం నేను ఈ బ్యాడ్జెస్ని ఇప్పేసి వాటిని రోజ్ ఫ్లవర్స్ లాగా కుట్టి ఇట్లా తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఇట్లా స్ట్రాలు ఉంటాయి కదా, స్ట్రాలు తీసేసుకొని స్ట్రాక్ ఇలా కుట్టి రోజ్ ఫ్లవర్స్ తయారు చేశాను. ఇవన్నీ కూడా నేను తయారు చేసినాయే. ఇదైతే కుండ బాంబులు ఉంటాయి కదా, కుండ మన దీవాళీ అప్పుడు బాంబు మనం బ్లాస్ట్ చేశాక ఈ కుండలు అనేటటువంటివి మిగిలిపోతాయి కదా, వాటికి ఇట్లా పెయింట్ చేసి ఈ స్ట్రా ముక్కలకి ఇట్లా కుట్టేసి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఇప్పుడు మనం ఎట్లా ఈ ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాము. ఈ బ్యాడ్ చేసుకున్నటువంటి ఈ కుట్లు ఉంటాయి, ఇది మధ్యలోదంతా మీరు ఫస్ట్ మనం ఓపిక్గా ఈ కుట్లు ఊడదీసుకోవాలన్నమాట. నేను ఊడదీసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్ట్రా తీసుకోవాలి. స్ట్రా తీసేసుకొని దగ్గర చూపించు, అర్థమవుతుంది. ఇట్లా స్ట్రా తీసుకొని ఒక ఎడ్జ్ని మనం ఇప్పదీసినప్పుడు ఈ కుచ్చులు అనేటటువంటివి ఇట్లానే ఉంటాయి. రెండు కుట్లు ఉంటాయి కదా, ఈ రెండు కుట్లలో ఒకటి ఊడదీస్తే ఇది ఈ పేపర్ అనేది పోయిద్ది అనమాట. తర్వాత ఇట్లా మిగులుతుంది కదా. ఈ పీస్ని తీసుకొని స్ట్రాకి ఇలా పెట్టి సూది దారం తీసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక మిగతాదంతా కూడా ఇట్లా చుట్టుకుంటూ చుట్టినప్పుడల్లా ఒక టాకా వేసుకోవాలి సూదితో. నెక్స్ట్ ఇలా చుట్టుకుంటూ ప్రతిసారి వేయకపోయినా కొంచెం చుట్టాక ఒక టాకా సూదితో. స్ట్రా కూడా కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి సూది అనేది మనం కుట్టినప్పుడు అవతలకి దిగుతుంది అన్నమాట. దాని గురించి మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇలా చుట్టుకుంటూ తిప్పుకుంటూ ఫ్లవర్ షేప్ వచ్చేటట్లు మనం కుట్టుకోవడమే. ఏమి ఇంత దీంట్లో పెద్ద కష్టపడేది కూడా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి నేను చూస్తే మీరు కూడా ఒకసారి చేస్తే వెంటనే చేసుకోవచ్చు. కొంచెం సూది హార్డ్గా దిగుతుంది.
ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్లవర్ని తయారు చేసుకోవాలి. ఎలా తయారైందో చూడండి, రోజ్ షేప్లో వచ్చేటట్టు తయారు చేసుకొని దాన్ని మనం మనకి ఇష్టం వచ్చినటువంటి దాంట్లో డెకరేటివ్ పీస్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను దీన్ని ఇట్లా వెదురు బొంగు తీసేసుకొని ఇట్లా అన్ని ఫ్లవర్స్ కుట్టానన్నమాట. ఇదిగోండి చూడండి, దీన్ని మామూలుగా ఇది ఇది వేరే ఫ్లవర్ వాసుకున్న దాంతో లీవ్స్ పెట్టాను, కానీ ఇది మాత్రం ఫ్లవర్ కుట్టిందే. ఇలా కుట్టానన్నమాట, కుట్టేసి ఇవన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. అన్ని కలర్స్ గ్రీన్ కూడా కుట్టాను. ఇందులో పొడుగైందని చెప్పేసి ఈ విధంగా స్ట్రాల్ని ఇట్లా మడిచేసి పెట్టేసుకున్నాను. ఇవి చూస్తే కుండబాంబులు, కుండబాంబుల్లోకి మామూలుగా చిన్న స్ట్రాకి కుట్టాను అనమాట. వీటిని ఇట్లా కుట్టేసి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రెండ్స్ ఇక పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఈ బ్యాడ్జెస్తో ఫ్లవర్స్ని తయారు చేసుకోండి. దానివల్ల మన ఇంట్లో షెల్ఫ్లో మనం చేసినవి ఐటమ్స్తో మన వార్డ్రోబ్లో కబోర్డ్స్లో ఈ విధంగా మనం చేసిన ఈ స్ట్రాల్తో చేసినటువంటి ఈ ఐటమ్స్ని మన షోకేసుల్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా అందంగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ఈ బ్యాడ్జెస్ని కూడా మనం రీయూజ్ చేసినట్లు అవుతుంది అన్నమాట. ఇవి కూడా చాలా గులాబీలాగా రియల్గా చూడటానికి కూడా కన్నులకి ఇంపుగా సొంపుగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ విలువైనటువంటి కామెంట్స్ని తెలియజేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.